మీ భర్త, పిల్లలు ఎవరైనా సరే మీ మాట వినకపోతే భోజనంలో ఇవి కలిపి తినిపించండి. ఈ రోజుల్లో అన్నిటికంటే పెద్ద సమస్య ప్రతి ఇంట్లోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. అది ఏమిటంటే భర్త భార్య మాట వినకపోవడం, భార్య భర్త మాట వినకపోవడం, అలాగే పిల్లలు కూడా మాట వినకుండా చెడు స్నేహాలు చేస్తూ ఉండటం. ఇలాంటివి మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటే అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. మీరు ఏ భోజనం వండుతున్నా సరే ఆ భోజనంలో ఈ పదార్థాన్ని కలిపి తినిపించండి చాలు, వారు తప్పకుండా మీ మాట వింటారు, అలాగే మీరు చెప్పింది చేస్తారు. ఎవరైతే చెడు స్నేహాలను చేస్తున్నారో ఆ స్నేహితులను అన్నిటినీ కూడా వదిలిపెట్టి మీతో ప్రేమగా ఉంటారు. ఈ వీడియోలో ఇప్పుడైతే మనం 4 పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి పరిహారం, మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ భార్య కానీ ఎవరైనా సరే మీ మాట వినడం లేదంటే మీరు ఈ పరిహారం తప్పకుండా చేయండి. ఎవరైనా మద్యపానం సేవిస్తే మిమ్మల్ని బాగా బాధ పెడుతున్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. నల్ల నువ్వులను తీసుకోండి. వాటిని తీసుకొని మీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మీ ముఖం ఉత్తర దిశగా ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత శివలింగం దగ్గర నిలబడి మీరు ఏదైతే సమర్పించాలి అని మీ వెంట తీసుకొని వెళ్ళారో అవి ఆవుపాలు కానీ నెయ్యి కానీ తేనె కానీ నీళ్లు కానీ ఏదైతే మీరు తీసుకొని వెళ్ళారో వాటిని ముందుగా ఆ పరమేశ్వరుడికి సమర్పించండి. తర్వాత మీరు తీసుకువెళ్ళిన నల్ల నువ్వులతో ఆ పరమశివుణ్ణి తలుచుకుంటూ మీరు ఆ చిటికెడు నల్ల నువ్వులను శివలింగం పైన సమర్పించండి. దాని తర్వాత ఒక చెంబు నీటిని ఆ నల్ల నువ్వుల మీద నుంచి శివుణ్ణి తలుచుకుంటూ మీరు ఆ నీటిని కూడా సమర్పించండి. ఆ నల్ల నువ్వుల నుండి 2 లేదా 3 నల్ల నువ్వులు తీసుకొని ఇలా ప్రార్థించండి. ఈ నల్ల నువ్వులను ఒక ఔషధం లాగా భావించి నేను తీసుకొని వెళ్తున్నాను. మా ఇంట్లో ఎప్పుడు కూడా సంతోషాలే ఉండాలి. ఎవరైతే ఇంట్లో వారు మీ మాట వినడం లేదో, ఎవరైతే చెడు స్నేహాల వైపు వెళ్తున్నారో వారి మనసులో గట్టిగా తలుచుకొని సరైన మార్గంలో పెట్టండి. అన్నీ ఈ విధంగా ఆ పరమేశ్వరుని ప్రార్థించుకొని ఆ తర్వాత ఈ 2 నువ్వులను గింజలను తీసుకొని మీరు ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఏదైనా పదార్థాలను వండుతున్నారో, అంటే మీరు టీ చేస్తున్నా, టిఫిన్ చేస్తున్నా, భోజనం వండుతున్నా, ఎందులోనైనా సరే మీరు ఆ పరమేశ్వరుని తలుచుకుంటూ ఈ 2 నువ్వుల గింజలను అందులో కలిపేయండి. మీరు కలిపిన ఆహారాన్ని ఎవరైతే మీ మాట వినడం లేదో వాళ్ళకు దీనిని తినిపించండి. ప్రతి శుక్రవారం కూడా మీరు ఈ పరిహారం చేసి చూడండి. మీకు 4 రోజుల్లోనే దీని యొక్క ఫలితం అనేవి స్వయంగా మీరే చూస్తారు. మీ ఇంట్లో వారు ఎంతో మారిపోతారు అని నువ్వుల గింజలను తీసుకొని వచ్చి అలాగే ఆహారంలో వేయవలసిన అవసరం లేదు. వాటిని కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకొని కూడా వాడుకోవచ్చు. మీరు నల్ల నువ్వులతో కనుక ఈ చిన్న పరిహారాన్ని చేసినట్లయితే మీ ఇంట్లో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. 2వ పరిహారం, ఈ పరిహారాన్ని ప్రతి శనివారం నాడు రావి చెట్టు వద్ద తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే మన పితృదేవతలను సంతోషంగా ఉంచడం కోసం మొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే రావి చెట్టు వద్ద ప్రతి శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో, అంటే ప్రదోష కాలంలో, ఒక ఆవాల నూనె దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ వెలిగించాలని. రావి చెట్టుకి కొన్ని ఆవుపాలను కూడా తప్పకుండా పోయాలి. మీరు ఆవుపాలను రావి చెట్టుకి సమర్పించడం వల్ల శ్రీ మహావిష్ణు అలాగే లక్ష్మీ అమ్మవారు చాలా సంతోషిస్తారు. కుబేరుడు వస్తారు, నివాసం ఏర్పరచుకుంటారు. ఇంకొక చిన్న విషయం ఎప్పుడూ కూడా మీరు గుర్తు పెట్టుకోండి, మీరు ఎప్పుడూ రావి చెట్టు వద్దకు వెళ్ళినా కూడా కొద్దిగా పంచదారను కానీ, కొద్దిగా బెల్లం పిండిని కానీ, లేదా బెల్లం ముక్కను కానీ ఏదైనా సరే ఏదో ఒకటి రావి చెట్టు వద్ద ఉండి చీమలకు మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా వీటిని ఆహారంగా పెట్టండి. ఇలా చేస్తే మీ పితృదేవతలు చాలా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషించారు అంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఇంట్లో పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు అవేవి బాధ పెట్టవు. దానానికి ఎప్పుడూ కూడా ఇబ్బందులు రావు. అలాగే ఎప్పుడూ కూడా ఇంట్లో గొడవలు అనేవి రావు. ప్రతి శనివారం కనుక మీరు పాటించినట్లయితే మీకు మీ కుటుంబానికి అంతా శుభం.
జరుగుతుంది. మూడో పరిహారం, ఈ పరిహారాన్ని మనం బియ్యంతో చేయాలి. అవి కూడా విరగలేనివి, మంచివి ఉన్న బియ్యాన్ని మాత్రమే తీసుకోవాలి. అంటే నూకలుగా ఉన్న బియ్యాన్ని పరిహారానికి అస్సలు వాడరాదు. అలాగే చిటికెడు నువ్వులను కూడా తీసుకొని దీనితో పాటు ఒక స్పూన్ బియ్యం గింజలను తీసుకొని, అంటే బియ్యం తయారు అయ్యే ముందు ధాన్యం పండుతుంది కదా, ఆ గింజలను మీరు తీసుకోవాలి, అనగా వడ్లను ఈ పరిహారానికి వాడాలి. మీ మూడింటిని కూడా ఒక చిన్న గిన్నెలో వేయండి. ఈ గిన్నెలో తీసుకొని మీ సింహద్వారం వద్ద ఉంచండి. లోపల వైపు పెట్టకూడదు. ఇంట్లో నుంచి మీరు అడుగు బయటకు పెట్టేటప్పుడు మీరు మీ గిన్నెను ఎడమ చేతి వైపు ఉండాలి. ఈ పరిహారాన్ని మీరు శనివారం రోజున, అంటే ప్రదోష కాలంలోనే చెయ్యాలి. ఈ గిన్నె పైన ఏదైనా ఒక చిన్న మూతను పెట్టండి. మీరు మరుసటి రోజు ఉదయాన్నే లేచి తర్వాత వెంటనే స్నానం చేసి దాన్ని తర్వాత మీరు ఒక రాగి చెంబు నిండా నీటిని తీసుకోవాలి. తర్వాత ఈ గిన్నెలోని వస్తువులను తీసుకొని మీరు శివాలయానికి వెళ్ళండి. మీరు శివాలయానికి వెళ్ళి ఉత్తరం వైపుగా ఒక ముఖాన్ని ఉంచి మీరు శివలింగాన్ని మధ్య నిలబడండాలి. మీ దగ్గర ఉన్న వస్తువులు, అంటే మీరు రాత్రంతా సింహద్వారం పక్కన ఉంచారు కదా, ఆ వస్తువులన్నిటినీ కూడా శివలింగంపై సమర్పించండి. మీరు ఏవైతే ఆ పరమేశ్వరునికి సమర్పించారో వాటిలో నుంచి 2 బియ్యపు గింజలను, 2 ధాన్యపు గింజలను, 2 నువ్వుల గింజలను తీసుకొని తర్వాత పరమశివునికి భక్తితో ఇలా ప్రార్థించండి. మీకు ఏమైనా అప్పులు ఉన్నా, మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా, మాట ఎవరైనా వినకపోయినా, ఇలా ఏవైనా సమస్యలు ఉంటే అయ్యే సమస్యలన్నిటినీ కూడా శివయ్య ముందు చెప్పుకోండి. మీరు తీసుకున్న 6 గింజలను ఏదైనా చివరి వెండి గిన్నెలో పెట్టి మీరు ఇంట్లో ఎక్కడ అయితే ధనాన్ని దాచుకుంటారో మీరు అక్కడ వీటిని దాచడం, అలాగే మీరు దుకాణంలో ధనం వచ్చే ప్రదేశాల్లో కూడా వీటిని ఉంచుకోవచ్చు. ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా ధనం సంపత్తులకు లోటు అనేది రాదు. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇక 4వ పరిహారం, ఈ పరిహారం మీ మనసులోని ఏ కోరికనైనా సరే నెరవేర్చడానికి చాలా బాగా ఉపయోగపడే మంచి పరిహారం. ఈ పరిహారం మీరు శివునికి అత్యంత ఇష్టమైన బిల్వపత్రంతో చెయ్యాలి. ఇలా కూడా పాడైపోయినవి, విరిగిపోయినవి, చిరిగిపోయినవి అస్సలు ఈ పరిహారానికి వాడరాదు. 5 బిల్వపత్ర ఆకులు ఫ్రెష్గా ఉన్నవి తీసుకొని దీనితో పాటు మీరు ఒక తెల్లని పుష్పాన్ని కూడా తీసుకోండి. తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని దాని నిండా నీళ్లను తీసుకోండి. వీటన్నిటినీ కూడా పరమశివుని వద్దకు తీసుకొని వెళ్ళండి. ఈ పరిహారం చేసేటప్పుడు మీ ముఖాన్ని మాత్రం ఉత్తరం వైపు ఉండే విధంగా మీరు జాగ్రత్త వహించండి. మీరు దగ్గర ఉన్న 5 పత్రాలు కూడా ఒక్కొక్కటిగా శివలింగంపై సమర్పించండి. ఆ తర్వాత మీ దగ్గర ఉన్న తెల్లటి పుష్పాన్ని బిల్వపత్రం ఆకు మీద ఉంచి తర్వాత రాగి చెంబులోని నీటిని ఆ పుష్పం మీద నుండి శివలింగంపై పడే విధంగా చాలా నెమ్మదిగా ఓం నమః శివాయ అని జపిస్తూ ఉండండి. అభిషేకం తర్వాత మహాశివునికి ఎదురుగా చేతులు జోడించండి. మీ కోరిక ఏదైతే ఉందో, ఆ కోరిక ఎప్పటి నుండో నెరవేరటం లేదో, ఆ కోరికను మీరు మనసులో చాలా గట్టిగా తలుచుకోండి. మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను తీర్చమని పరమశివుణ్ణి భక్తితో సమర్పించగా వేడుకోండి. ఎవరైతే వారంలో ఒక్కొక్కసారి, అంటే సోమవారం రోజు ఈ పరిహారం చేస్తారో వారి కోరికను ఆ పరమశివుడు తప్పకుండా నెరవేరుస్తాడు. అలాగే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అందువలన ఆ మహాశివదేవుడికి భక్తితో సమర్పించగా తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. మీ మనసులో ఎంతో పెద్ద కోరిక అయినా అతి త్వరగా నెరవేరుతుంది. ఈ పరిహారాలను చేసేటప్పుడు మనసును దీనిపై నిమగ్నం చేసుకోవాలి. చెడు ఆలోచనలు మనసులోకి అస్సలు రానివ్వకూడదు. దీన్ని పూర్తిగా నమ్మేవాళ్ళు మాత్రమే చెయ్యాలి. అప్పుడే మీరు అనుకున్నవన్నిటివి ఏదైనా ఆ పరమశివుని నెరవేరుస్తాడు. అలాగే తీవ్రమైన కష్టాలకు ఈ పరిహారాన్ని చెయ్యండి.
అప్పులు బాధలు కలిగిన వారు ప్రతి శనివారం నువ్వుల నూనెతో లేదా కొబ్బరి నూనెతో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలని వెలిగించాలి. ఇలా చేస్తే మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి శుక్రవారం నవగ్రహాలను దర్శించి 9 ప్రదక్షిణాలు చేసి తర్వాత బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయాలి. కటిక పేదరికంలో దరిద్రాన్ని అనుభవిస్తున్న వారు ప్రతి సోమవారం మరియు శుక్రవారం రోజున చీమలకు గుప్పెడి పంచదారను ఆహారంగా వేయండి. తద్వారా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గ్రహ దోషాలు కలిగిన వారు ప్రతి ఆదివారం నాడు సూర్యభగవాను పూజించాలి. 9 అరటి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా 18 వారాలు కనుక చేస్తే మీకు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి. జాతక దోషాలు కలిగిన వారు శనివారం నాడు 11 రూపాయలను పసుపు కొమ్మును వేసి ముడుపులాగా కట్టాలి. తీవ్రమైన శత్రుబాధలు కలిగిన వారు ఆదివారం మరియు శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించాలి. గాజులను సమర్పించాలి. ఇలా 9 వారాలు చేస్తే మీకున్న బాధలన్నీ తీరిపోతాయి. అలాగే ఉద్యోగం లేని వారు 8 సోమవారాలు పంచామృతాలతో స్ఫటికలింగాన్ని బిల్వపత్రాలతో అభిషేకించి అరటిపండు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే తప్పకుండా మీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు రాగి పాత్రలో పసుపు నీళ్లను వేసి ఓం శ్రీ ధనలక్ష్మాయ నమః 108 సార్లు చెప్పి వ్యాపారం చేసే స్థలంలో ఉంచాలి. వాసు దోషాలు కలిగిన వారు శనివారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి తమలపాకులను సమర్పించాలని. ఇలా 11 వారాలు చేస్తే మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నమస్తే అండి.